అమ్మ ఏమో నువ్వు ఎవడరా బాబు అంటుంది నన్ను, న్యాచురల్ కదా అది. అందులో ఓహో మీరా నన్ను ఎందుకు అంటుంది అందు. సో అలాంటి టైప్ క్యారెక్టర్ ఉంది పద్మ. చెప్పానయా చూసారు అత్త ఎలా చెప్పాడు చెప్పరా అని నేను అడిగా. చెప్పానయా భయపడతా ఏంటి అలా అంటాడు అండి ఎవడన్నా. ఇదే ఎక్స్ప్రెషన్గా డబ్బింగ్ చెప్పించేవాడు నన్ను అక్కడ. అంటే ఇన్ని సినిమాలు చేసిన తర్వాత నన్ను డబ్బింగ్ ఇలా కాదు ఇలా అని చెప్పడం కూడా నేను పూర్వజన్మలో చేసుకున్నా. లేకపోతే అతను నాకు డబ్బింగ్ చెప్పించే విధానం కూడా రావడం చాలా ఆనందం. అది ఇట్లాంటి ఆనందాలు కొన్ని లక్షలు కోట్లు ఉన్నాయి. సరే అందులో ఇదొకటి. ఇందులో సెటైర్ ఏంటంటే మగధీర ప్యారడీ. నేను రామ్ చరణ్ తే, ఈ అమ్మాయి ఏమో ఎవరు కాజు. ఇక చూడండి సినిమా అంతా అయిపోయింది. ఆడేమో నువ్వు 400 సంవత్సరాల క్రితం ఒక అమ్మాయిని ప్రేమించావు, అమ్మాయి ఇప్పుడు తిరుగుతుంది కానీ నేను గుర్తుపడతాడు లేదండి. ఎలా గుర్తుపడుతుందని ఏదో మొత్తానికి అదంతా తీసుకొచ్చి నిన్న ఏం లేదన్నా రెండు చోట్ల మీరు అలా నడిస్తే సరిపోద్ది, పెద్ద ఇబ్బంది పెట్టినాడు. ఇన్ని ప్రతిరోజు షూటింగ్ నమ్మకంగా వెళ్ళటం డిసప్పాయింట్ అయి రావడం అనేది ప్రతిరోజు జరుగుతుంది. నిన్న కూడా అలాగే జరిగింది. సరే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇటు నుంచి అలాగా మొత్తం గోల్కొండ ఫోర్ట్ ఎక్కించాడు. ఈవిడ ఆల్రెడీ డ్రెస్ వేసుకునింది, నాకు డ్రెస్ వేశారు. ధీర ధీర ఆ పాట, ఈ అమ్మాయి ఇలా అనుకుంటూ నా దగ్గరికి రావటం, నేను ఇలా చూడటం.